నిత్య జీవవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మార్కు శుభవార్త 7వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన మనమందరం కూడా పూర్వీకుల ఆచారాలు, దైవవాక్కు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలనలను ఖండించిన విధానాన్ని కూడా ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ ఈరోజు కూడా మనం ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు మరలా పూర్వీకుల ఆచారాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ మనిషికి మానవ హృదయానికి ఉన్నటువంటి గొప్ప సంబంధాన్ని వారు నిరాకరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు, మనిషి యొక్క బాహ్య జీవితం కంటే అంతరంగికమైనటువంటి ఆలోచనల గురించి, అంతరంగికమైనటువంటి పనుల గురించి, అంతరంగికమైనటువంటి సంబంధాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మనిషి యొక్క హృదయాంతరంగముల దాగిన ప్రతి ఒక్క ఆలోచనలను కనిపెట్టగలిగిన ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే. మనం బయటికి నటించవచ్చు, గొప్పవాడినను, పరిశుద్ధునను, లేకపోతే పునీతుండను, అందరికి మనం నటిస్తూ జీవించవచ్చు, కానీ నీ జీవితం ఏంటో నీకు, దేవుడికి, వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. కనుక నాలుగు గోడల మధ్య నేను ఏమి ఆలోచిస్తున్నాను నాకు, నా దేవుడికి మాత్రమే తెలుసు. కనుక అలాంటి విషయాలను క్రీస్తు ప్రభు క్షుణ్ణంగా పరిశీలిస్తూ మానవ హృదయంలో ఉన్నటువంటి పనుల వల్ల, ఆలోచనల వల్లనే మనిషి మంచివాడా చెడువాడా అని తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక లోనకి వెళుతున్న వాటి వలన మనిషి శుద్ధుడు కాడు, అపవిత్రుడు కాడు. హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానం వలనే మనిషి అశుద్ధ వ్యక్తిగా మారుతున్నాడని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాటలు, దురాలోచనలు, వేసాంగ్యనము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్టము, మోసము, కామము, ఇవన్నీ కూడా మనిషి యొక్క హృదయంలోనే ఉంటవి. వీటికి మనం ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చినప్పుడు అవి మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన ప్రవక్తన ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. కనుక వీటిలో మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు ఆలోచనలను కూడా మనం తొలగించుకొని మన హృదయంలో దైవ వాక్కుతో మనం నింపుకున్నట్లయితే దేవునికి బిడ్డగా మరి శుద్ధుడిగా జీవించడానికి దేవుడు మనకి మంచి ఆశీర్వాదాలను దయచేస్తాడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన హృదయం దేనితో నింపబడి ఉంది? ఎంతకాలం జీవిస్తామండి మనం? మా అంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల్లో ఎంతమంది వ్యక్తులతో కలగలుగుతూ ఉన్నాం? ఎంతమంది వ్యక్తులతో మనం మానవ సంబంధాలు పెంపొందించుకోగలుగుతూ ఉన్నాం? 80 సంవత్సరాలు ఎక్కువ మందిని కలుసుకోవాలి, ఎక్కువ మందికి ఆనందాన్ని పంచాలి, ఎక్కువ మందికి సంతోషాన్ని పంచాలి, ఎక్కువ మందితో మనం రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలి, మన రిలేషన్ అండ్ సర్కిల్ని పెంచుతూ ఉండాలి, అనేకులు కూడా మన జీవితంలో ప్రవేశించాలి, అనేకులు మనల్ని చూసి కొంత నేర్చుకోవాలి, వాళ్ళ నుండి మనం కొంత నేర్చుకోవాలి, మన నుండి వాళ్ళు ఎంతో విధంగా ఆశీర్వాదాలు పొందే విధంగా ఉండాలి తప్ప ఇతరులు మనం దూరం చేసుకోవద్దు, ఇతరుల గురించి చెడు ప్రచారం చేయొద్దు, ఇతరులకు అన్యాయం చేయొద్దు, ఇతరులకు కన్నీరు తెప్పించి కష్టాలు తెప్పించి వాటిని చూసి మనం ఆనందపడి సాటిస్ఫైకరమైన జీవితాన్ని జీవించొద్దని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కనుక మంచిగా జీవించుదాం, దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.